हाई फ्रेंड्स मन रोजू तागे टीलो इप्पुडु नेनु चूपिंचे ई ओक्क पोडि कलुपुकोनि तागंडि चाला टेस्टीगा उंटुंदि अलागे चाला हेल्दी कूडा इक्कड नेनु अंदुकोसम सोंटि पोडि तर्वात यालकुल पोडि तर्वात मिरियाल पोडि तीसुकुन्नानु ई मूडु पोळ्ळु मीरु रेडीगा उंचुकोंडि तर्वात ई मूडु पोळ्ळनि ए मेजरमेंट लो कलुपुकोवालो इप्पुडु चूपिस्तानु ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం మన మెజర్మెంట్ సెట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఈ సెట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి కిచెన్ లోకి ఇక్కడ ఈ నేను ఈ 3 స్పూన్స్ తో చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ ఇంకా 1 టేబుల్ స్పూన్ అన్నమాట ఈ 3 మెజర్మెంట్స్ తో చేస్తున్నాను మీ దగ్గర ఇవి ఉంటే ఇవి యూస్ చేసుకోండి లేదంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కానీ ఈ సెట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే కాస్ట్ కూడా తక్కువండి ఆన్లైన్ లో మీరు మెజర్మెంట్ కప్ సెట్ అని కొడితే వస్తుందన్నమాట చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మన కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు ఇలా ఈ 3 స్పూన్స్ తో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకొని చేద్దాం ఇందులో నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉంది కదా పెద్ద స్పూన్ దాంతో యాలకుల పొడి 2 తీసుకుంటున్నాను ఇలా యాలకుల పొడి 2 తీసుకున్నాక మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ తీసుకోండి తర్వాత దాని నెక్స్ట్ సైజ్ తో మిరియాల పొడి అన్నమాట ఇది సారీ సొంటి పొడి ఇది కానీ మిరియాల పొడి తీసుకోవాలి ఇలా మిరియాల పొడి 2 స్పూన్స్ అంటే యాలకుల పొడి కంటే తక్కువ తీసుకోవాలన్నమాట మీరు యాలకుల పొడి ఎంత తీసుకుంటున్నారు అందులో 1/2 మిరియాల పొడి తీసుకోండి తర్వాత మిరియాల పొడి కంటే తక్కువ సొంటి పొడి తీసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియన్స్ లో సొంటి పొడి అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం టీ పెట్టుకునేటప్పుడు అందులో అల్లం కూడా యాడ్ చేస్తాము సొంటి అన్న కూడా మనకి డ్రై జింజరే కదా అందుకోసమే సొంటి పొడి కొంచెం తక్కువ తీసుకోండి ఇలా ఈ మూడు పొడులు చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ఈ పొడంతా చక్కగా రెడీ అయిపోయింది ఇది మనం రోజు తాగే టీలో కనక కొద్దిగా వేసుకొని అలాగే అల్లం వేసుకొని టీ పెట్టుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి గ్యాస్ ట్రబుల్ కూడా రాదు తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి కూడా మిరియాలు సొంటి వల్ల కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా దూరం అవుతాయి చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది చాలా యూస్ఫుల్ పొడి అందరూ తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ యాలకుల పొడి మిరియాల పొడి ఇంకా సొంటి పొడి మీరు ఇలా రెడీ చేసుకొని ఉంచుకొని ఈ క్వాంటిటీ కలుపుకోండి తర్వాత ఎప్పుడైనా కావాలన్నప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి మనం ఎక్కువ కలుపుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి పోతాయి అన్నమాట అందుకోసమే ఈ ఇంత క్వాంటిటీ కూడా చాలా రోజులు వస్తుంది ఎందుకంటే ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇక్కడ మంచి 8x8 కంటైనర్ లో ఈ పొడి వేసుకొని స్టోర్ చేసుకోండి మనకి ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా చక్కగా బాగుంటాయి ఇలా 8x8 కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా అందులో 1/2 స్పూన్ అన్నమాట ఈ ఒక 1/2 స్పూన్ ఒక 300 ml టీకి మనకు వస్తుందండి అంటే 3 గ్లాసెస్ చిన్న గ్లాసెస్ తో 300 ml టీకి ఈ 1/2 స్పూన్ ఒకటి సరిపోతుందండి మీరు ఎక్కువ చేసుకుంటే ఇలా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి కానీ ఒక 3 గ్లాసెస్ టీకి ఈ పొడి సరిపోతుందన్నమాట అప్పుడు టీ ఇంకా హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే టీ దింపాక బెల్లం కలుపుకొని తాగితే ఇంకా మంచిది షుగర్ యూస్ చేయకుండా థాంక్యూ